Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు నిమ్మగడ్డ బంధం ఇలా ఏకేసిన విజయసాయి రెడ్డి. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. మేనిఫెస్టో రద్దుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేను కొట్టినట్టు నటిస్తా, నువ్వు ఏడ్చినట్టు నటించు అన్నట్లు ఉంది మీ వ్యవహారం అంటూ ఫైర్ అయ్యారు. ఈ మేరకు వరుసగా ట్వీట్లు చేశారు. దీంతో నిమ్మగడ్డ నారా చంద్రబాబు డ్రామాలు బహిర్గతమయ్యాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా జరుగుతాయి. దానికి సంబంధించి మేనిఫెస్టోను టీడీపీ విడుదల చేసింది. దీనిపై దుమారం చెలరేగింది. వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరణ అడిగారు. ఎక్స్ప్లెనేషన్ ఏం జరిగిందో తెలియదు, కానీ టీడీపీ మేనిఫెస్టోను నిమ్మగడ్డ రద్దు చేశారు. దీనిపై విజయసాయి అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాధానం సంతృప్తిగా లేకుంటే చర్యలు తీసుకోవాలని సూచించారు. కానీ మేనిఫెస్టో ఎలా రద్దు చేస్తారని అడిగారు. నిమ్మగడ్డ తన చుట్టూ ఉన్న ఎవరినీ నమ్మడం లేదని అన్నారు. అందుకే ఆయన మంగళగిరిలో గల టీడీపీ కార్యాలయమే బ్యాక్ ఆఫీస్గా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ మేరకు రెండో ట్వీట్ చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రూపొందించిన ఈ వాచ్ యాప్ రూపొందించింది ఇక్కడే అని పేర్కొన్నారు. అక్కడే లేఖ, ఆర్డర్ కాపీల డ్రాఫ్టింగ్ కూడా రూపొందించారని చెప్పారు. అంతేకాదు తన తరఫున వాదించే లాయర్లను కూడా అక్కడే ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. నిమ్మగడ్డకు లాయర్లను టీడీపీ ఏర్పాటు చేసిందని ఆరోపించారు. ఆ పార్టీకి ఎంత స్వామి భక్తి అని మరీ ఇంతలా బరితెగిస్తారా అని అడిగారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ వర్సెస్ టీడీపీ ఎస్సీసీ మధ్య వార్ జరుగుతోంది. ప్రతిరోజు ఏదో ఒక అంశంపై రగడ జరుగుతూనే ఉంది. పంచాయతీల ఏకగ్రీవంపై కూడా ఎస్సీసీ కామెంట్ చేయడంతో మాటల యుద్ధం పీక్ చేరింది. ఏకగ్రీవం అయితే మీకు సమస్య ఏంటి అని వైసీపీ నేతలు అడుగుతున్నారు. పంచాయతీ ఎన్నికల తరువాత జడ్పీ ఎన్నికలు కూడా నిర్వహిస్తామని నిమ్మగడ్డ అంటున్నారు. దీనిపై వైసీపీ స్పందించాల్సి ఉంది.